విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం నుంచి ట్రైన్ మేనేజర్ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదానికి గురైన విశాఖ రాయగడ ప్యాసింజర్ రైల్లో ట్రైన్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు ఢిల్లీశ్వర్. దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగిందని, ప్రమాద కారణాలు తెలియాల్సి ఉందన్నారు ట్రైన్ మేనేజర్ ఢిల్లీశ్వర్. తన తోటి గార్డుతో పాటు పలువురు చనిపోవడం బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిమిషాల వ్యవధిలోనే ప్రమాదం చోటు చేసుకుందన్నారు. ట్రైన్ మేనేజర్ ఢిల్లీశ్వర్ తో మా విశాఖ ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఘోర రైలు ప్రమాదం మరవక ముందే విజయనగరం జిల్లాలో మరో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ఆగి ఉన్న పలాస ప్యాసింజర్ని విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న మరో ప్యాసింజర్ అయితే ఢీకొట్టడం అయితే జరిగింది. ఈ ఢీకొట్టిన ప్రమాదంలో ఇప్పటికీ 14 మంది మృతి చెందగా సుమారు 100 మందికి పైగా గాయాలయ్యారు. అయితే ఏదైతే విశాఖ నుంచి రాయగడ వెళ్తుందో ప్యాసింజర్ రైలు గార్డు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన పెద్ద ప్రమాదం నుంచి బయట ఏదైతే బతికి బయటపడ్డారని చెప్పవచ్చు. ఇప్పుడు గార్డు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి, నిన్న ప్రమాదం నుంచి మీరు బతికి బయటపడ్డారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది సార్? నేనైతే మన కంటకాపల్లి రూట్ 2 నుంచి డౌన్ లైన్ నుంచి మిడిల్ లైన్లోకి పాస్ అవుతున్నాను. జస్ట్ నా క్రాస్ ఓవర్ పాస్ అయిన వెంటనే మా డ్రైవర్ గారికి చెప్పిన క్రాస్ ఓవర్ క్లియర్ అయిపోయింది. మీరు క్రాస్ ఓవర్ క్లియర్, మీరు నా మీరు సిగ్నల్ అబ్జర్వ్ చేసుకుని వెళ్ళండి సార్ అని ఓకే అన్నారు. అక్కడ నుంచి అతను పికప్ చేసుకుని వెళ్ళారు. వితిన్ ఫ్యాక్షన్ ఆఫ్ ఒక 5 మినిట్స్ లోపలే ఈ ఇన్సిడెంట్ జరిగిపోయింది, ఘోరమైన ఇన్సిడెంట్ జరిగిపోయింది. ఈ లోపల నేను బ్రేక్లో పడిపోయాను. వెంటనే లేచి చూస్తే పబ్లిక్ గోల చూస్తూ నా డ్యూటీ నేను చేసుకుంటూ ఆఫీసర్స్కి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి న్యూస్ ఫ్లో చేస్తూ మా సార్ పెద్దలు ఉన్నారు, మా డిఎం సార్, సీనియర్ డిఎం సార్ వీళ్ళందరూ కూడాను ప్రతిదీ న్యూస్ మెసేజ్ చేస్తూ ఫొటోస్ గట్రా తీస్తూ పెడుతూ ఇంజురీస్ పీపుల్స్కి అందరూ కూడా ఫస్ట్ ఎయిడ్ ఇస్తూ నా డ్యూటీని చేసుకుని నా బండి ప్రొటెక్షన్ చేస్తూ ఇవన్నీ చేశాను సార్ ఆ టైంలో. ఈ రైలు ప్రమాదం సంబంధించి రైల్వే సిబ్బంది 3 చనిపోయారు, అసలు ఎవరు సార్ చనిపోయారు, వాళ్ళ డెజిగ్నేషన్? సార్, నా కొలిక్ ఎంఎస్ రావు గార్డ్ గారు, పలాస వర్కింగ్ అతను గార్డ్ గారు అండి. ఎస్ఎంఎస్ రావు అన్న చిరంజీవి గారు అని ఎల్పీ గారు, అది నాతో ఎల్పీ అంటే ఇదండి ఏఎల్పీ అండి, అది నేను ఒక్కడి ప్రాణం తోచాను సార్. అయితే ఏదైతే ముఖ్యంగా రైలుకు సంబంధించి ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏవై ఉంటాయి సార్? కారణాలు మా ఆఫీసర్స్ చూసుకుంటారు సార్, మనకంత డీప్ నాలెడ్జ్ లేదు, మనం చెప్పలేము. ఏమనుంటే మా సార్కి నేను చెప్తాను సార్, అది వాళ్ళకి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చాను, వాళ్ళు చూసుకుంటున్నారు. ఆ కారణాల గురించి మనకు అంత ఇది ఉండదు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, దానికోసం మీకు చెప్తారు. అది అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఇంతే సార్. అది నైట్ టైం కాబట్టి 19 అవర్స్ టైం, ఆ టైం కాబట్టి చెమ్మ చీకటి, ఆ టైం కొంచెం రిస్క్ అయింది. అయినా సరే నా డ్యూటీ నేను సక్రమంగా చేశాను అని అనుకుంటున్నాను సార్, వాళ్ళ ఇష్టం. మీరు ఘటనా స్థలంలో ఉన్నారు, ప్రమాదం జరిగిన తర్వాత సహాయ చర్యలు ఏ విధంగా జరిగాయి? బాగా జరిగాయి చాలా సార్, ఫాస్ట్గాను వితిన్ 1/2 అవర్లో నాకు అన్ని కూడా మెసేజ్లు వచ్చేసాయి, అంబులెన్స్ కూడా వచ్చేసి రోడ్ పాయింట్ వచ్చేసాయి. సార్స్ అందరూ ఇదయ్యారు, మా డిఆర్ఎం సార్ స్పాట్లోకి వచ్చారు ఆన్ ద టైం, అయిన ప్రతి చాలా తక్కువ టైంలో డిఆర్ఎం సార్ అక్కడికి వచ్చారు. మా డీటెయిల్ అందరూ కూడా చాలా రిస్క్యూ ఆపరేషన్ చేసి చాలా బాగా చేశారు సార్, నేను కళ్ళతో చూశాను కాబట్టి చాలా అద్భుతంగా చేశారు మా డిఆర్ఎం సార్. ప్రమాదంలో మీకు ఏమైనా గాయాలు అయ్యాయా? మీకు అంటే ఈ బ్యాక్ సైడ్ చిన్న ఇంజురీ అయింది, ఈ బ్యాక్ సైడ్ ఏమైనా తగిలింది, చాలా పెయిన్ వస్తుంది. నైట్ నుంచి నేను డ్యూటీ చేస్తాను.